ఇవి కూడా కన్వర్టర్స్ సో ఇప్పుడు ఒక కోడ్ నుంచి ఇంకో కోడ్ కి కన్వర్ట్ చేయడానికి 2421 ఇంకా 8421 ఓకేనా సో ఇప్పుడు కాంబినేషన్ సర్క్యూట్స్ యూస్ చేసి ఏం డిజైన్ చేస్తున్నాం ఇవన్నీ ALU ఆపరేషన్స్ ఏవైతే పర్ఫామ్ చేస్తారో అవన్నీ డిజైన్ చేయాలి నెక్స్ట్ డేటా ట్రాన్స్ఫరింగ్ పర్పస్ ఇవన్నీ డిజైన్ చేయాలి నెక్స్ట్ కన్వర్టర్స్ కన్వర్టర్స్ కూడా కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్ ఓకేనా సో సీక్వెన్షియల్ సర్క్యూట్ మీన్స్ మెమరీ డివైసెస్ ఐడియా ఉన్నది కదా ర్యామ్ సో ఇవన్నీ సీక్వెన్షియల్ సర్క్యూట్స్ అన్నమాట సో కాంబినేషనల్ సర్క్యూట్స్ అంటే ఓన్లీ డిపెండ్స్ ఆన్ ఒక కాంబినేషనల్ సర్క్యూట్ కన్సిడర్ చేసుకుంటే ఏంటి దానికి నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ అప్లై చేస్తాం సో ఇన్పుట్ బేస్ చేసుకుని నెంబర్ ఆఫ్ అవుట్పుట్స్ అనేది జనరేట్ చేస్తుంది ఓకేనా సో ఈ అవుట్పుట్ వచ్చి ఓన్లీ అప్లైడ్ ఇన్పుట్ మీదే డిపెండ్ అయి ఉంటుంది సీక్వెన్షియల్ సర్క్యూట్స్ అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ యాజ్ వెల్ యాజ్ ఇన్పుట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆన్ ప్రీవియస్ అవుట్పుట్ సో ఇదేంటి ఇన్పుట్ మీద డిపెండ్ అయి ఉంటుంది ప్రీవియస్గా జనరేట్ చేసిన అవుట్పుట్ మీద కూడా ఇది డిపెండ్ అయి ఉంటుంది ఓకేనా సో ఇది సో ఇప్పుడు మనం ఈ యూనిట్లో స్టడీ చేసే టాపిక్స్ ఏంటి యాడర్స్ సబ్ట్రాక్టర్స్ మల్టిప్లయర్స్ ఎన్కోడర్స్ డీకోడర్స్ మల్టీప్లెక్సర్స్ ఇంకా కోడ్ కన్వర్టర్స్ గురించి స్టడీ చేస్తాం సో ఈరోజు టాపిక్ ఏంటి యాడర్స్ హాఫ్ యాడర్ సబ్ట్రాక్ట్ హాఫ్ యాడర్ ఫుల్ యాడర్ ఇంకా మల్టీబిట్ యాడర్ ఇది గురించి ఈరోజు క్లాస్లో స్టడీ చేస్తారు ఓకేనా సో ఎడిషన్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయడానికి మీకు ఎన్ని నెంబర్స్ కావాలి మినిమం 2 మ్యాక్సిమం మీ ఇష్టం ఎన్నైనా యూజ్ చేయొచ్చు కదా 3, 4, 5 ఎన్ని నెంబర్స్ అయినా యాడ్ చేయొచ్చు మినిమం మాత్రం కంపల్సరీ 2 నెంబర్స్ అయితే ఉండాలి ఎడిషన్ చేయడానికి బైనరీ ఎడిషన్ ఎడిషన్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయడానికి మినిమం 2 నెంబర్స్ అయితే రిక్వైర్ అవుతాయి కదా సో 2 నెంబర్స్ అంటే కంపల్సరీ ఏ బి అనేది ఇన్పుట్స్ అయితే అప్లై చేయాలి కదా సో ఇప్పుడు 2 ఇన్పుట్స్తో డిజైన్ చేసేది హాఫ్ యాడర్ 3 ఇన్పుట్స్ అప్లై చేసేది ఫుల్ యాడర్ డిజైన్ చేస్తాం ఓకేనా 2 ఇన్పుట్స్కి హాఫ్ యాడర్ డిజైన్ చేస్తాం 3 ఇన్పుట్స్ అప్లై చేయడానికి ఫుల్ యాడర్ డిజైన్ చేస్తాం మోర్ దెన్ 3 అయితే మల్టీబిట్ యాడర్ని యూజ్ చేస్తాం ఓకేనా ఫస్ట్ హాఫ్ యాడర్ ఈజ్ ఏ 2 ఇన్పుట్ అండ్ సింగిల్ అవుట్పుట్ డివైస్ హాఫ్ యాడర్ ఏ బి సో 2 ఇన్పుట్స్ కన్సిడర్ చేసుకున్నాం సో మనం ఇన్పుట్స్ అప్లై చేస్తాం కదా ఎన్ని కాంబినేషన్స్లో అప్లై చేయొచ్చు ఈ 2 ఇన్పుట్స్ని 4 కాంబినేషన్స్లో అప్లై చేయొచ్చు ఎలా 0 0 0 1 1 0 1 1 ఓకేనా సో దీన్ని బేస్ చేసుకుని మనకి సమ్ జనరేట్ అవుద్ది నెక్స్ట్ క్యారీ కూడా జనరేట్ అవుద్ది ఓకేనా జీరో ప్లస్ జీరో జీరో క్యారీ ఏమన్నా జనరేట్ అయిందా సో జీరో జీరో ప్లస్ వన్ వన్ క్యారీ క్యారీ
జీరో, వన్ ప్లస్ జీరో క్యారీ జీరో, వన్ ప్లస్ వన్, వన్ ప్లస్ వన్ ఈక్వల్ టు జీరో వన్, సమ్ జీరో క్యారీ వన్, ఓకేనా? జీరో క్యారీ వన్. సో ఇప్పుడు ఇది వచ్చింది కదా మీకు. సో ఇప్పుడు మనం హాఫ్ యాడర్ డిజైన్ చేద్దాం ఈ ట్రూత్ టేబుల్ యూజ్ చేసుకుని. సో ఇప్పుడు మీకు ఓన్లీ వన్ ఉన్నది, ఫంక్షన్ నోట్ చేయండి. సో దీనికి ఫంక్షన్ ఎలా నోట్ చేస్తారు? జీరో ఉంటే ఎలా తీసుకుంటాం? ఏ తీసుకుంటామా? ఏ బారా? ఏ బార్ వన్ బి. దీనికి ఏ బి బార్. సో క్యారీ, క్యారీ కూడా ఒక ఈక్వేషన్ నోట్ చేయాలి కదా, క్యారీ. సో దీనికి ఈక్వేషన్ చెప్పండి, ఏ బి, ఓకేనా? సమ్ ఈక్వల్ టు ఏ బార్ బి ప్లస్ ఏబి బార్ క్యారీ ఏబి. సో ఇప్పుడు మీరు లాజిక్ గేట్స్ స్టడీ చేశారు కదా. సో మీకు ఈ ఈక్వేషన్ దీన్ని చూస్తే మీకు ఏం గుర్తొస్తుంది చెప్పండి? దేని అవుట్పుట్? లాజిక్ గేట్స్ ఎక్స్ఆర్ అవుట్పుట్. ఎక్స్ఆర్ అవుట్పుట్ ఏ బార్ బి ఈక్వల్ టు, సారీ, ఏ బార్ బి ప్లస్ ఏబి బార్, ఎక్స్ఆర్ అవుట్పుట్. సో దీనికి మనం ఎక్స్ఆర్ యూజ్ చేయొచ్చు కదా. నెక్స్ట్ ఇది ఏ ఇంటూ బి, అంటే ఏ గేట్ యూజ్ చేసుకోవచ్చు మనం? అండ్ గేట్, అండ్ గేట్. సో ఫస్ట్ ఎక్స్ఆర్, ఎక్స్ఆర్ కన్సిడర్ చేసుకోండి. ఎక్స్ఆర్, ఎక్స్ఆర్ తీసుకున్నారు కదా, దీనికి ఇన్పుట్ సేమ్ అప్లై చేయాలి, ఏబి. ఒకటి ఏ, నెక్స్ట్ వన్ బి, ఏ బి. సో అవుట్పుట్ ఏమొస్తుంది మీకు? సమ్ ఈక్వల్ టు ఏ బార్ బి ప్లస్ ఏబి బార్. సో నెక్స్ట్ క్యారీ, క్యారీకి అండ్ గేట్ యూజ్ చేసుకుంటున్నాం, క్యారీ అండ్ గేట్. సో దీనికి ఇన్పుట్స్ ఏంటి? ఏబి, ఏ బి. సో క్యారీ ఈక్వల్ టు ఏబి, ఓకేనా? సో ఇప్పుడు ఓన్లీ ఎక్స్ఆర్ తీసుకోకర్ లేకుండా ఇక్కడ మనం ఏబి అంటే అండ్ గేట్ యూజ్ చేయొచ్చు కదా. ఏబి అంటే ఇంకో అండ్ గేట్ కూడా యూజ్ చేయొచ్చు. ప్లస్ అంటే ఆర్ గేట్, అంటే ఇది ఒక అండ్ గేట్ తీసుకుంటాం, ఏబి అప్లై చేస్తాం, నెక్స్ట్ ఇంకో అండ్ గేట్ తీసుకుని ఏబి బార్ అప్లై చేస్తాం. ప్లస్ అంటే ఆర్ గేట్. సో ఇలా కూడా డిజైన్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ ఎన్ని గేట్స్ రిక్వైర్ అవుతాయి? వన్ అండ్ గేట్, టూ అండ్ గేట్స్, వన్ ఆర్ గేట్. కాంప్లిమెంట్ ఉంది కాబట్టి నాట్ గేట్ యూజ్ చేయాలి. సో అదంతా అక్కడ లేకుండా ఇది ఎక్స్ఆర్ అవుట్పుటే కదా, ఎక్స్ఆర్ గేట్ తీసుకుంటే సరిపోద్ది కదా. సో ఎక్స్ఆర్ గేట్ తీసుకున్నారు, హాఫ్ యాడర్ని డిజైన్ చేశారు, ఓకేనా? అర్థమైన అందరికీ నోట్ చేసుకోండి.